ఈస్ట్ గోదావరి జిల్లా రాజమండ్రి నుండి జాన్లేన గారు దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ సాయంకాలపు వేళ మీ అందరికి నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. భక్తి కలిగిన పరిశుద్ధులందరినీ చూసి వాక్య ఆసక్తి కలిగి ప్రభువుని ప్రేమించే సహోదరులతో సహోదరులతో ఈ సాయంకాలం అల్పుణ్ణైన నేను సహవాసం చేయడానికి ప్రభు ఇచ్చిన ఈ చక్కటి అవకాశాన్ని బట్టి ప్రభువుని నేను స్తుతిస్తున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో నుండి 57, 58, 59, 60 ఈ 4 వచనాలు మనము చదువుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 57 నుంచి 60 వరకు ఉన్న మాటలు చదువుకుందాం. యేసు శిష్యుడిగా ఉన్న అరిమతి యోసేపు అని ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి పిలాతునందుకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడుగగా పిలాతు దానిని అతనికి అప్పగింప ఆజ్ఞాపించి యోసేపు ఆ దేహమును తీసుకుని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతిలో తొలిపించుకుని క్రొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయాను. చదవబడిన లేఖన భాగాల్ని ప్రభు మన వినికిడిలో దీవించును గాక. చిన్న మాట నేను కూడా ప్రార్థన చేస్తాను. కృపగల తండ్రి, కృపా వాక్య సందేశాలను 333 రోజులుగా ప్రతి సాయంకాలం మీరు వినిపిస్తున్నందుకై స్తుతిస్తున్నా. భారం కలిగి పనిచేస్తున్న నీ దాసులను దీవించండి నాయన. మరింత సమీపంగా నీ వాక్యం దగ్గరికి రావటానికి సహాయం చేయమని నీ లేఖనాలను మేము పొందబోతుంటుండగా అర్థం చేసుకునే కృప శక్తి మాకు దయచేయమని యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని కృపావాక్య సందేశాల ద్వారా చాలా దినాలుగా మీరు వింటూ వస్తూ ఉన్నారు. అందుకే నేను ప్రభుని స్తుతిస్తున్నా. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చాలా తేలికగా తృప్తికరంగా ధ్యానం చేసే ఒక పద్ధతిని మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే దేవుని వాక్యంలో వ్రాయబడిన సిద్ధాంతాన్ని మొదట నేర్చుకొని దాన్ని అనుసరించిన వ్యక్తుల జీవితాలని చూడాలి. దీన్ని ఏమంటారంటే సింప్లెస్ట్ అండ్ మోస్ట్ సాటిస్ఫైయింగ్ వేస్ ఆఫ్ లెర్నింగ్ వర్డ్ ఆఫ్ గాడ్ అంటారు. చాలా సార్లు సంఘ జీవితంలో క్యారెక్టర్ స్టడీస్ అంటే మనకు చాలా ఇష్టం, కానీ మందిరంలో వాక్య పరిచర్య జరిగిస్తున్నప్పుడు సిద్ధాంతపరమైన భాగాలు చెప్పినప్పుడు ఎక్కువ మంది ఆసక్తి కనపరచారు. కానీ నిజంగా దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేయాలి అంటే వాక్య సత్య సిద్ధాంతాన్ని మొదట మనం వినాలి. ఆ సత్య సిద్ధాంతం యొక్క ఆ లైఫ్ అనేది వ్యక్తుల్లో కనబడుతుంది, అప్పుడు మనం వ్యక్తుల్ని మనం చూడాలి. ఇంగ్లీష్లో ఏమంటారంటే డాక్ట్రిన్ అనేది వండర్ఫుల్ గా డైనమిక్ గా అవ్వాలి. వాక్య సత్య సిద్ధాంతం ఏదైతే ఉందో వ్యక్తుల జీవితాల్లో అది నెరవేర్చబడాలి. ఖచ్చితమైన అనేకమైన సూత్రాలు దేవుని యొక్క వాక్యంలో మనకున్నాయి. అవి మామూలు కల్పన కథలు కావు. దేవుని యొక్క వాక్య సత్యం జీవితంలో నెరవేర్చబడాలి అంటే ముందు సత్యం ఏంటి తెలుసుకోవాలి, తర్వాత దాన్ని నెరవేర్చినటువంటి దేవుని దాసులను గురించి క్యారెక్టర్
క్యారెక్టర్ స్టడీస్ అన్నారు, వాటిని మనం చేయాలి. చాలా విచారకరమైనది ఏంటంటే క్యారెక్టర్ స్టడీస్ ఎక్కువగా ఉన్నాయి కానీ డాక్ట్రినల్ ఆస్పెక్ట్స్ లో ఆ సత్య సిద్ధాంతాన్ని బోధించినప్పుడు బోధించడం కష్టమే, అలాగే వినేవారు కూడా చాలా తక్కువగా నేటి దినాల్లో ఉంటా ఉన్నారు. అయితే బైబిల్ లేదా వాక్య సత్యము అది అనుసరణీయమైనది కాకపోతే అది ఏమాత్రం కూడా మనకు ఉపయోగపడేది కాదు. ద బైబిల్ ఈజ్ నథింగ్ ఇఫ్ నాట్ ప్రాక్టికల్ అంటారు. బైబిల్ అనేది మన వ్యక్తిగత జీవితంలో కనపడాలి అని ఆయన కోరుతా ఉన్నాడు. దేవుని యొక్క వాక్యంలో అనేకమైన సంగతులు ఉన్నాయి, వాటిని మనం నేర్చుకోవాలి. సోదరుడా సోదరి, వాక్య సత్య సిద్ధాంతం బోధించబడుతున్నప్పుడు నీ వైఖరి ఏమిటి? చాలా సార్లు ఇది నాకు అక్కర్లేదు అని అనుకున్నావేమో, నీ కోసమే నా కోసమే. తర్వాత క్యారెక్టర్ స్టడీస్ ని మనం చేసినప్పుడు అది మనకెంతో ఉపయోగపడుతుంది. నేను చాలా సార్లు మీ మధ్య వాక్య సత్య సిద్ధాంతానికి సంబంధించిన విషయాలు నేను జ్ఞాపకం చేస్తూ వచ్చాను. అందుకని ఈ రోజున ఆ వాక్యానికి సాక్ష్యం ఇచ్చే ఒక క్యారెక్టర్ ని జ్ఞాపకం చేయాలి అని ఇష్టపడతా ఉన్నాను. ఆయనే మనం చదువుకున్నట్లుగా అరిమతయి యోసేప్. ఇతను ఒక గొప్ప వ్యక్తి ఏమీ కాదు, పేరు ఉన్నటువంటి వ్యక్తి కాదు, లైమ్ లైట్ లో ఉన్నటువంటి క్యారెక్టర్ ఏమీ కాదు. చాలా రేర్ గా ఈయన గురించి వర్తమానాలు మనం వింటాం. అయితే అయితే ఈ అరిమతి యోసేపు గురించినటువంటి నలుగురు సువార్తికులు రాస్తూ వచ్చారు. ప్రభు దేవుని ఆత్మ అలాంటి ప్రాధాన్యత ఇతనికి ఇవ్వడం జరిగింది. మత్తయి 27లో, అలాగే మార్కు సువార్త 15:42-45, లూకా సువార్త 23:50-53, అలాగే యోహాను సువార్త 19:38-42. ఈ భాగాలన్నిటినీ ఒక పక్క పక్కనే పెట్టుకుని నోట్స్ తీసుకుని పక్క పక్కనే భాగాలన్నీ రాసుకుని ఒక చక్కటి ధ్యానాన్ని మనము చేయవచ్చు. చక్కటి ధ్యానాన్ని మనం చేసినప్పుడు అరిమతి యోసేపులో విశేషమైన అనేకమైన పాఠాలని మనము నేర్చుకుంటాం. ఈ నలుగురు సువార్తికులు అరిమతి అయిన యోసేపు గురించి వారు రాస్తూ వచ్చారు. మొదటిగా ఆయన యొక్క అలంకారం, అపియరెన్స్ ఎలాంటిదో మనం చూస్తాం. అరిమతి యోసేపు బాహ్య సంబంధమైన రూపం గురించి మనం ఏమీ చదవ అవసరం లేదు కూడా. బైబిల్ బాహ్య సంబంధమైన ఆకారం రూపం గురించి చాలా తక్కువగా మాట్లాడుతుంది. అలా అయితే అరిమతి యోసేపు యొక్క అపియరెన్స్ ను మనం ఎలా చూస్తాం? పేతురు మొదటి పత్రిక 3:3-4 అంటా ఉన్నాడు. పేతురు మొదటి పత్రిక 3:3-4, ముఖ్యంగా తెలుగులో 4వ వచనంలో, మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను అన్నాడు. ప్రభు దేన్ని లక్ష్య పెడుతూ ఉన్నాడు? హృదయపు అంతరంగ స్వభావం. అరిమతి యోసేపులో అనేక మంది యేసు ప్రభు చుట్టూ అనేక మంది ఉన్నారే, ఆయన సిలువ వేయబడినప్పుడు శిష్యులు పారిపోయారు. వాళ్ళు సడన్ గా షాక్ అయిపోయిన స్థితిలో ఉన్నారు. అంతవరకు చాలా భక్తి కలిగిన సోదరీలు ఆయన వెంబడించారే, ఆ సమయంలో వారు కూడా ఏం చేయలేకపోయారు. శిష్యులు లేరు, గాడ్లీ ఉమెన్ అని చెప్పబడిన వాళ్ళు కూడా వాళ్ళు నిస్సహాయులుగా ఉన్నారు. ఎందుకంటే యేసు క్రీస్తు ప్రభు ఒక జాతికి వ్యతిరేకంగా సిలువ వేయబడ్డాడు, నేరము మోపబడి సిలువ వేయబడ్డాడు. వారి వారి పరిధిలో వారు పరిమితమైపోయినటువంటి సమయంలో దేవుడు ఒక వ్యక్తిని తన పని కొరకై లేపాడు. తన కుమారుడు సమాధి చేయబడకుండా అలా ఊడిచిపెట్టబడ్డం ఆయనకి ఇష్టం లేదు.
అందుకని సామెతల గ్రంథంలో మనం చూస్తాం ఒక 100 మంది కుమారులను కలిగి వాడు సరిగా పాతి పెట్టబడకపోతే ఎంతో విచారం అన్నాడు గర్భస్రావమై జారిపోయే పిండం లాంటి వాడు అని చెప్పాడు యూదా జాతి చరిత్రలోనే కాదు సమాధి అనేది చాలా ప్రత్యేకమైనటువంటి దేవుని కుమారుడు చనిపోయినప్పుడు ఆ ప్రియ కుమారుని యొక్క సమాధి బాధ్యత అది ఒక గొప్ప పరిచర్య ఆ గొప్ప పరిచర్య చేయడానికి ప్రభు అరిమతి యోసేపు అనే ఒక అనామకుణ్ణి ఆయన అకస్మాత్తుగా తెర మీదకి తీసుకుని వచ్చాడు అయ్యా నువ్వు ఈ పని చేయాలి అని అతని హృదయాన్ని రేపి ఆ పని ఆయనకు అప్పగించాడు ప్రియమైన సోదరి సోదరులారా దేవుని పని కొరకై ఆయన వాడుకునేంత వరకు మనం ఆగాలి ఏ పని ఆయన మనకు అప్పచెప్తాడో అంతవరకు మనం ఆగాలి దేవుడు అనామకులను వాడతాడు అసాధారణమైన రీతిలో ఆయన వాడతాడు ఫరో చేతిలో బాధించబడుతున్న జాతిని ఎవరి ద్వారా విడిపించాడు ఫరో ఇంట్లో పెరిగిన వాని ద్వారా కదా దేవుని చేత వాడబడేవా అకస్మాత్తుగా వారు తెర మీదకి వచ్చి పనిచేస్తారు మనము వారిని వీరిని బతిమాలుకోవాల్సిన అవసరం లేదు దేవుని బలమైన చేతి కింద మనం ఉన్నప్పుడు దేవుని మాటకు విధేయత చూపినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆయన వాడుకుంటాడు ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24 నుంచి 26లో బానిసలను ఎలాగున ఏ వ్యక్తి ద్వారా ఆయన విమోచించాడో మనకు కనబడతా ఉంది యోసేపును చూడండి ఐగుప్తు కర్వవులో యోసేపును ఎలా వాడుకున్నాడో చూడండి ఈ సమయంలో నేను జ్ఞాపకం చేయదలిచింది ఏంటంటే ఇప్పుడు నీ ఉన్న స్థితిని బట్టి నిందించుకోవద్దు ఇప్పుడు నీకున్న స్థితిని దేవుని యందు భయభక్తులు కలిగి ప్రభు కోరిన రీతిలో మనము చక్కగా వేచి చూసినప్పుడు ఆయన మనల్ని వాడుకుంటాడు ప్రభు మనల్ని తెర మీదకి తీసుకొచ్చేంత వరకు దాగి ఉండాలి డోంట్ సీక్ షార్ట్ కట్స్ డోంట్ మూవ్ అరౌండ్ సమ్ గ్రేట్ జెంటిల్మెన్ ఇన్ ద వరల్డ్ ఆగండి ఏ మానవుడు నిన్ను గొప్ప చేయలేడు ఏ మానవుడు వాడుకుంటది దేవుని లెక్కల్లోకి రాదు జస్ట్ వెయిట్ ఆగండి అకస్మాత్తుగా ఆయన తీసుకొస్తాడు దేవుడు మిమ్మల్ని హెచ్చించినట్లుగా తగిన కాలం మిమ్మల్ని హెచ్చించినట్లుగా బలిష్టమైన ఆయన హస్తాల క్రింద మీరు ఉండండి ఆ మహోన్నతిని చాటున ఉండండి యోసేపు ఎక్కడే కనపడ్డే మోషే అంతకుముందు ఏమి కనపడ్డే ఒక బానిస పిల్లవాడు కాడా దేవుడు వాడుకుంటారు గుర్తుపెట్టుకోవాలి కల్వరి దగ్గర ఎవరు ఎలాంటి వారో బయటపడిందండి అందరూ ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు కల్వరి నిజమైన హృదయాలను బయటికి తీసుకుని వచ్చింది కల్వరి ఇస్ ద టచ్ స్టోన్ ఆఫ్ ద హార్ట్ అంటారు గీటు పెడుతుంది కల్వరి అది బంగారమా మరొక లోహమా కల్వరి పట్ల మన వైఖరి మనం ఎవరివో చూపిస్తుంది కల్వరి మీద ఉన్న రక్షకుని పట్ల నీనా వైఖరి మనల్ని చూపిస్తుంది మనం ఎవరమో బయటపడేది కల్వరి గీటురాయి ద్వారా మాత్రమే యేసు ప్రభుకి ఇరువైపులా వేలాడదీయబడిన వారిద్దరిలో ఎవరు ఎలాంటి వారో బయటికి తీసుకొచ్చింది కల్వరి ఒకడు ఆయన్ని దూషించాడు మరొకడు ఆయన్ని అంగీకరించాడు పాపక్షమాపణ పొందాడు ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంటుంది అదేంటంటే ద ఎమర్జెన్సీ మేక్స్ ద మ్యాన్ అంట అత్యవసర పరిస్థితుల్లో నీ ప్రవర్తన నువ్వేంటో బయట పెడుతుంది ద ఎమర్జెన్సీ మేక్స్ ద మ్యాన్ ఎమర్జెన్సీ మేక్స్ ద మ్యాన్ మన ప్రవర్తన ఏంటో మనకి బయట పెట్టేది అలాగే ఈ కల్వరి కార్యము దగ్గర అరిమతి యోసేపు అనే ఒక గొప్ప భక్తుడు బయటకు వస్తా ఉన్నాడు అంతవరకు దాగి ఉన్నటువంటి
ఆయన యొక్క హృదయం ఆవిష్కరించబడింది. కల్వరి మీద వాడుతున్న రక్షకుని పట్ల ఆయనకున్న అపారమైన ప్రేమ కల్వరి దగ్గర ప్రదర్శించబడింది. రెండవది, ఆయనలో మనం చూసే మరొక లక్షణం ఆయన యొక్క నేపథ్యం, హిస్ బ్యాక్గ్రౌండ్. ఎలాంటి వాడు ఆయన, ఎక్కడి నుంచి వచ్చాడు? అరిమతయి అనేది అది ఒక ఊరి పేరు అయి ఉంటుంది, లేదా మరొకటి అయి ఉంటుంది. అదేమి పెద్ద సిగ్నిఫికెంట్ ఇది కాదు, గొప్ప పేరు ఏమి కాదు. సెక్యులర్ హిస్టరీలో చాలా చాలా విషయాలు ఉండొచ్చు, కానీ బైబిల్ దాని సిగ్నిఫికెన్స్ ఏమి ఎండార్స్ చేయలేదు. అయితే ఇక్కడ మత్తయి ఏం చెప్తున్నాడంటే, ఆయన ఒక ధనవంతుడు అన్నాడు. హి వాజ్ రిచ్. ఆయన ధనవంతుడు అని చెప్పాడు. హి వాజ్ రిచ్. కొన్నిసార్లు ధనవంతుడు ధనం అనగానే మనము తప్పుగా అర్థం చేసుకుంటాం. అయితే తిమోతి మొదటి పత్రిక 6:17-19 చదువుకుందాం. తిమోతికి పౌలు రాసిన మొదటి పత్రిక 6:17, ఇది చాలా చక్కటి భాగాన్ని మనకి ఇక్కడ పరిచయం చేస్తా ఉన్నాడు. తిమోతి మొదటి పత్రిక 6:17, ఈ అధ్యాయంలో ముందు చెప్పాడు, అలా ఆఖరిగా కూడా చెప్తూ వచ్చాడు. ఆఖరి భాగం 17, ఇక మందు ధనవంతులైన వారు ఎలా ఉండాలి? గర్విష్ఠులు కాక. ఈ మాటల్లో భక్తి కలిగిన అరిమతయిని మనం చూడగలం. అస్థిరమైన ధనమందు అతనికి నమ్మిక లేదు, సుఖంగా నెమ్మదిగా జీవితాన్ని అనుభవించాలంటే ఏం చేయాలి? దేవుని యందే నమ్మిక ఉంచాలి. అతడు ధనవంతుడు, అయితే ధనమం చేత అతడు నడిపించబడటం లేదు. దేవుని యందు నమ్మిక ఇచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. మార్క్ ఏమన్నాడు మనం చూస్తే, మార్కు మత ఏమో ఆయన ధనవంతుడు అని చెప్పాడు. మార్క్ ఏమని చెప్తున్నాడంటే, ఈ సువార్తికుడు ఈ యోసేపు గురించి, ఆయన సన్హెద్రిం సభలో అతడు ముఖ్యమైనటువంటి వాడు. మోషే కాలము నుండి ఏర్పరచబడిన 70 సభ యేసు క్రీస్తు ప్రభు కాలం వరకు కొనసాగుతూ వచ్చింది. ఆ సన్హెద్రిం రకరకాల మార్పులకు గురైంది, కానీ ఆ 70 అలాగనే ఉంది. అలా అయితే సమాజంలో ఒక సిగ్నిఫికెంట్ లేదా ఒక ప్రాముఖ్యమైనటువంటి చోటు ఉన్నవా ధనవంతుడు మాత్రమే కాదు. అలా అయితే సమాజంలో పేరున్న వాళ్ళు ప్రభు నమ్ముకోవటం తేలిక అనుకుంటున్నారా? సమాజం యొక్క పేరు యేసు క్రీస్తు ప్రభు నమ్ముకోవడానికి చాలా మందికి ఆటంకం. అరిమతయి యోసేపు అనే ఈ దైవజనంలో సమాజంలో ఒక పేరు ప్రఖ్యాతులు. ఇంకా చెప్పాలి అంటే, యేసు క్రీస్తు ప్రభుని సిలువ వేయడానికి జాతి మొత్తం సమ్మతించినట్లుగా ఆ సన్హెద్రిం సభ ఉందే, దానికి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నాడు. అలాంటి వాడు యేసు క్రీస్తు ప్రభు విషయంలో ఇంత కఠినమైన సమయంలో ఎంత చక్కటి నిర్ణయం చేశాడో, అది ఎంతో గొప్ప ఆశ్చర్యాన్ని, విలువైనటువంటి సత్యాన్ని మనకి జ్ఞాపకం చేస్తుంది. దేవుడు ఎవరిని వాడుకుంటాడు అంటే, లోకములో గొప్పవారిని ఆయన వాడుకున్నాడు, అంత మాత్రమే కాదు, ఏమాత్రము కూడా పేరు ప్రఖ్యాతులు లేని నీలాంటి నాలాంటి వారిని ఆయన వాడుకొని సంతోషించాలనుకుంటున్నాడు. God is perfectly able to use somebody's of this world as well as nobody's like you and me. నీవలే నావలే ఏమాత్రం కూడా లోకములో ప్రాధాన్యత లేని వారిని ఉపయోగించాలి అని ఇష్టపడతా ఉన్నాడు. ఎందుకని? దేవుని శక్తి ఈ బలహీనుల ద్వారా కనపరచబడ. నేనే ఆ బలహీనుడిని, నీవే ఆ బలహీనుడివి. ప్రభు ఈ బలహీన ఘటాలను వాడుకోవాలనుకుంటున్నాడు. మన బలం ఆయనకు అక్కర్లేదు. ఒక భక్తి కలిగినటువంటి రాణి, ఆమె పేరు హంటింగ్టన్. ఆమె ఒకసారి ఏమందంటే, కొరింథీ మొదటి పత్రిక 1:16 ఉన్న మాట, అనేకులను అనే మాట ఉంటుంది. చూడండి, దేవుడు ఎవరిని వాడుకుంటున్నాడు? కొరింథీ మొదటి పత్రిక 1:26,
సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి. మీలో లోకరీతిని జ్ఞానులనైనను గనులనైనను గొప్ప వంశపు వారినైనను అనేకులు పిలువబడలేదు అన్నది, కానీ ఎవరిని పిలువబడలేదు, ఎవరిని పిలవలేదని లేదు. ఆమె చాలా సంతోషించింది. మనం అర్థం చేసుకోవాల్సింది, ధనికుల పేదల అనేక దేవునికి అందుబాటులో ఉన్న వారిని ఆయన వాడుకుంటాడు. దేవుడు అందుబాటులో, గాడ్ సీస్ అవర్ అవైలబిలిటీ రాదర్ అవర్ ఎబిలిటీ. మన శక్తి సామర్థ్యాల కంటే మన యొక్క అందుబాటును ఆయన కోరతాడు. ప్రార్థన ద్వారా, వాక్య ధ్యానం ద్వారా, సహవాసము ద్వారా, ప్రభుతో ఉన్నటువంటి అన్యోన్యమైనటువంటి సంబంధం ద్వారా ఎలాగ ఆయనకు అందుబాటులో మనమున్నా. నిస్సందేహంగా ఈ యోసేపు భక్తి కలిగిన వాడు అని మనం గ్రహిస్తాం. ఇక మత్తయి యోహానులు ఏం చెప్పారంటే, ఈయన శిష్యుడు అని చెప్పారు. శిష్యుడైనటువంటి వాడు, శిష్యుడే 3.5 సంవత్సరాలు ప్రభు చుట్టూ తిరగలేదే, ఎక్కడా కనపడ్డే, రహస్యమైనటువంటి శిష్యుడిని ఇక్కడ మనం చూస్తాం. ఇక అతని యొక్క గుణాన్ని మనం చూసినప్పుడు, ఈజ్ ఎసెన్షియల్ క్యారెక్టర్ అండి. ఆయన యొక్క గుణాన్ని మనం చూసినప్పుడు అది ఎలాంటిది, అతని యొక్క గుణం, మార్క్స్ వార్త 15:43 ఇలా చూస్తాం. మార్క్స్ వార్త 15:43 15:43 ఆఖరి మాటలు దానిలో అన్నాడు, సాయంకాలం అయినప్పుడు అరిమతి యోసేపు తెగించి పిలాచునందుకు వెళ్ళి యేసు దేవం తనకేమని అడిగాడు. అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై దేవుని రాజ్యం కొరకు ఎదురు చూచువాడు. అతని గుణం ఏంటో చూడండి, దేవుని రాజ్యం కొరకై ఎదురు చూసేవాడు. ఆయనకి ఇన్నర్ క్వాలిటీ, ఆయన ఎదురు చూపు ఏంటి, ధనం గురించా, పేరు గురించా, ప్రఖ్యాతుల గురించా, సొసైటీ యాక్సెప్టెన్స్ గురించా, ఎవరైనా తను వాడుకుంటారని చూస్తా ఉన్నాడా? సోదరి సోదరులారా, అతని యొక్క గుణం ఏమిటంటే, అతని యొక్క ఆశ చూపిస్తా ఉంది అతని గుణం ఏంటిదో, వెయిటెడ్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. అరిమతి యోసేపు వల్లే ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూసేవారు మరికొంతమంది ఉన్నారు. దేవుని వాక్యంలో మీరు చూస్తే నికోదేమో, లూకాసు వార్త 2:25-38 మనం చూస్తే, లూకాసు వార్త 2:25 మనం చూస్తే, సుమియోను అనే భక్తుడు కనబడతాడు. అన్నా అనే ఒక వృద్ధ తల్లి మనకి కనబడతా ఉంది. వారెవరండి, దేవుని రాజ్యం కొరకై ఎదురు చూసేవాడు. ఆశ్చర్యం ఏంటంటే, ఈ నికోదేమో అరిమతి యోసేపు తోటి కలిసి పరిచర్య చేశాడు. జాగ్రత్తగా మనం గ్రహించాల్సింది ఏమిటంటే, దేవుని రాకడ కొరకై ఎదురు చూసేవారు ఒకరికొకరు దగ్గరయ్యారు. ఈ జూమ్ మీటింగ్ లో కావచ్చు, సంఘంలో కావచ్చు, ఎక్కడైనా యేసు క్రీస్తు ప్రభువును బట్టి తప్ప మరి ఏ విషయంలోనూ దగ్గర అవద్దు. దాన్ని అనైతికమైనటువంటి సహవాసము అంటారు. యేసు క్రీస్తు ప్రభు యొద్దకు వచ్చిన వారు ఒకరి దగ్గరకు ఒకళ్ళు కూడా వస్తారు. ప్రభు యొక్క రాకడ కొరకే వారు ఎదురు చూస్తూ ఉంటుండగా వారు కలిసి పరిచర్య చేస్తూ వచ్చారు. పాత నిబంధన గ్రంథంలో ఇలాంటి సహవాసాన్ని మనం చూస్తాం. దానియేలు గ్రంథం 2:44 ప్రవచించబడింది, వారికి ఒక రాజ్యము ప్రకటి ప్రవచించబడింది. దానికోసమే ఆశగా ఎదురు చూస్తున్నారు. అన్నా, సుమియోను, నికోదేము, అరిమతి యోసేపు, జకర్యా 14:9 కూడా ప్రవచించబడింది. ఇర్మియా 23:5 కూడా ప్రవచించబడింది. వారి యొక్క పితరులకు ప్రవచించబడిన, భక్తి కలిగిన, వారు పలికిన ప్రవచనాల నెరవేర్పు కొరకై ఆశతో ఎదురు చూస్తున్న భక్తులు ఉన్నారు.
మనం గ్రహించాల్సిన ప్రాముఖ్యమైన పాఠం, క్రీస్తు ప్రభు దగ్గరికి మనం వచ్చినప్పుడు ఒకరు దగ్గర సహవాసం చేస్తాం. తర్వాత యోసేపు గురించి చెప్పబడిన మాట లూక 23:50 అన్నాడు, అతడు నీతిమంతుడు, అతడు సజ్జనుడు, మంచివాడు అని చెప్పాడు. ఈ రోజున ఇంగ్లీష్ లో యాడ్జెక్టివ్స్ అంటారు, 3 యాడ్జెక్టివ్స్ ఉంటాయి, అవి పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్ అని. ఈ సజ్జనుడు, ఈ గుడ్ అనేది లోక సంబంధమైన గ్రామర్ ప్రకారం వీక్ యాడ్జెక్టివ్ అంటారు, కానీ భక్తిలో చూపించాల్సి వచ్చినప్పుడు ఇది చాలా పవర్ఫుల్ అండి. వీక్ యాడ్జెక్టివ్స్ గా లోకము కొన్ని గుణాలని మార్చేసింది, కానీ భక్తి కలిగినటువంటి దేవుని పిల్లలు కనపరచాల్సినటువంటి ఆ అమోఘమైనటువంటి లక్షణం ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది. లూకా సువార్త 18:19 ఒక మాట చదువుతాం చూడండి. లూకా సువార్త 18:18 మనం చదువుకుందాం. అందుకే నేను సత్పురుషుడునని ఇలా చెప్పుచున్నా, సత్పురుషుడు అన్నాడు. దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడను సత్పురుషుడు కాడు. కాబట్టి సజ్జనుడు అనిపించుకోవాలంటే కేవలం ఇట్ ఈస్ ఎ డివైన్ క్యారెక్టర్, దేవుడు సహాయం చేస్తే తప్ప అది మాట ఎవరి వల్ల కూడా కాదు. అలాంటి లక్షణం మనం 60 లో మనం చూస్తా ఉన్నాం. కాబట్టి మంచి లేదా సత్లక్షణం సజ్జనుడు అనిపించుకోవడం కొరకై మనము ఎంతగానో దేవుని యొక్క సహవాసంలో ఉండాల్సిన వారమై ఉన్నాం. గలతీ పత్రిక 6:10 చూడండి, గలతీ పత్రిక 6:10. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషంగా విశ్వాస గృహమునకు చేరిన వాడి చేరిన వారి ఎడలు మేలు చేయదము అని. లెట్ అస్ డూ గుడ్, మేలు చేద్దాం అంటా ఉన్నాడు, మేలు చేద్దాం. కాబట్టి అతని యొక్క లక్షణం ఏమిటంటే వారు ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తారు, ప్రభు రాకడ కొరకే ఎదురు చూస్తే వారు అందరితో వారు కలిసి సహవాసం చేస్తారు. తిమోతి పత్రికలో పౌలు చెప్తా ఉన్నాడు, ప్రభు యొక్క రాకడను అపేక్షించేవారు, ప్రభు రావాలని కోరుకునేవారు. ప్రేమైన సోదరి సోదరులారా, ఆయన రాకడను మనం ఎలా అపేక్షిస్తున్నాం? చాలా సార్లు ఆయన రాకడను గురించి మనం చాలా తప్పుగా మాట్లాడతాం. ఏమంటామంటే ప్రభు రాక ఆలస్యమైతే అంటాం, ప్రభు రాక ఆలస్యమైతే. చూడండి పేతురు 2:3, పేతురు 2:3 9వ వచనం, కొందరు ఆలస్యమనించుకునుచున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయవాడు కాడు అన్నాడు. లోకులు అంటారు ఆలస్యమని, భక్తిహీనులు అంటారు ఆలస్యమని, దుష్టులు అంటారు ఆలస్యమని. కాబట్టి ప్రభు యొక్క రాకడ ఆలస్యమైతే అనకూడదు. ఒకవేళ మనం తెలియక అంటాం, కానీ దానికి సంబంధించి ఒక పదాన్ని చెప్తాను, మీకు నచ్చితే వాడుకోండి. ప్రభు చిత్తమైతే అందాం, ప్రభు చిత్తమైతే మరలా కలుసుకుందాం, ప్రభు చిత్తమైతే ఇది అది చేద్దాం, ఆశపడదాం, ప్రభు రాక ఆలస్యమైతే అన. ద సెకండ్ కమింగ్ ఆఫ్ అవర్ లార్డ్ నెవర్ టారీస్. ఆయన ఆలస్యం చేసేవాడు కాదు. అపేక్షిద్దాం ఆయన రాకడను. వారికి నీతి కిరీటం ఉంచబడింది అని చెప్తా ఉన్నాడు పావు. కాబట్టి ప్రేమైన సోదరి సోదరులారా, సజ్జనుడైనటువంటి అరిమతి యోసేపు ఆయన రాకడ కొరకే కనిపెడతా ఉన్నాడు. ఒక భక్తుడు ఏమన్నాడంటే, 3.5 సంవత్సరాలు యేసు ప్రభు చుట్టూ తిరిగి నరకం పోవడం కంటే ఆ ఆఖరిని ప్రభువుని వెంబడించి మేలు పొందాడే యోసేపు, ఎంత మేలైనటువంటి వాడు. బెటర్ టు బి ఏ జోసఫ్ దెన్ ఏ జూడాస్ అంటారండి.
యోధాగా ఉండడం కంటే అన్ని 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 కూటాలకు అటెండ్ అయ్యే అంత కార్యక్రమాలు జరిగించి ఆ నూళ్ళు తిరిగి అన్ని అద్భుతాలకు సాక్ష్యం ఇచ్చి అన్ని వాళ్ళ లేఖనాలు విని ఏం సుఖం? పరలోకపు మార్గం పరలోకపు ద్వారమైన యేసు క్రీస్తు ప్రభుని ముద్దు పెట్టుకుని పరలోకపు ద్వారాన్ని ముద్దు పెట్టుకుని నరకానికి వెళ్ళిపోయాడు. అందుకని భక్తులు అంటారు బెటర్ టు బి ఏ జోసెఫ్ దాన్ ఏ జోడాస్. ఎందుకంటే అతడు ఎంతో కాలం ప్రభుతో ఉన్నాడు ఫిజికల్ గా, కానీ ప్రభు యొక్క వాతావరణంలో ప్రభు యొక్క ఉనికిని అతడు అనుభవించిన వాడు కాడు. అతడు ఒక ద్రోహిగా మిగిలిపోయాడు. నాలుగవది అరిమతి యోసేపు యొక్క పనులను మనం చూస్తాం. అతని యొక్క పని ఏమిటి అంటే, అయా యోసేపు గారు మీ పని ఏంటి అంటే, నాకు డబ్బు ఉందండి కాబట్టి అది చేస్తాను ఇది చేస్తాను అని అనటం లేదు. సన్హెద్రిన్ సభ ఉందండి, గ్రీన్ ఇంక్ సంతకం, నేను ఏం సంతకం పెడితే అది అయిపోతుంది అంటలేదు. ఇవేమి దేవుని కొరకైన పనులు కావు. ప్రేమైనటువంటి సోదరి సోదరులారా, దేవుని కొరకై అరిమతి యోసేపు యొక్క పని ఏంటంటే లేఖనాలను నెరవేర్చు. To fulfill the written word of God. రాయబడిన లేఖనాలు నెరవేర్చడమే అతని పని. నేరుగా ఒక వచనం యెషయా 53:9 మనం చూస్తాం. ఆ ఒక్క లేఖనం నెరవేర్చబడ్డానికి అతడు ఎంతో కాలం ఎదురు చూస్తా ఉన్నాడు. ఏం పని అయ్యానిది? యేసుప్రభు శిష్యుల్లాగా భారతదేశం వచ్చి ఇథియోపియా వెళ్ళి ఫిలిప్పీ వెళ్ళి ఇంకా చాలా దూరం వెళ్ళి సేవ చేస్తా. లేదు లేదు, అతడు అంటాడు నాకు అప్పగించబడిన పనే నేను చేస్తాను. ఏంటిది? లేఖనాలు నెరవేర్చడం. ఆ సమయంలో లేఖనాలు నెరవేర్చే ఒకే ఒకడు యేసు ప్రభు. ఆయన తర్వాత ఉన్నటువంటి వాడు ఎవరు అంటే, తన జీవితం ద్వారా లోబడి అరిమతి యోసేపు. అలాగే కీర్తన గ్రంథంలో కూడా నా బంధువులందరూ విడిచిపెట్టారు అనేది కూడా కొంత రిలేట్ చేస్తారు, కానీ నేను దాని వైపుకి వెళ్ళటం లేదు. ఈ ఒక్క లేఖనం ఆయన జీవితంలో ఎలా నెరవేర్చబడిందో మనం చూస్తాం. 53వ అధ్యాయం యెషయా గ్రంథంలో మనం ఏం చూస్తామంటే, 53:9 చూడండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 9వ వచనం. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమించబడింది అన్నాడు. దీని అర్థం ఏంటంటే, ఎవరు ఆ భక్తిహీనులు అంటే, ఆయనకి ఇరువైపులా వేలాడదీయబడినటువంటి ఆ దొంగలను గురించి చెప్పబడింది. ఆయన మరణ సమయంలో అటువైపు ఇటువైపు ఉన్నటువంటి వా. తర్వాత మాట చూడండి, ధనవంతుని యొద్ద అతడు ఉంచబడిన ఆ రక్షకుడు ఎండిన భూమిలో మొలిచిన లేత మొక్కవలే మొలిచిన ఆ రక్షకుడు ధనవంతుని యొద్ద ఈ లేఖనం నెరవేర్చబడ్డం కొరకు జీవితాంతం ఎదురు చూస్తా ఉన్నాడు. ఎన్నెన్నో పనులు చేసి ఎన్నెన్నో పనులు చేసి నేను ఇది చేశాను అది చేశాను అని అనిపించుకోవటం కంటే, ప్రేమైన సోదరి సోదరులారా, నా రక్షకుడు నాకు అప్పగించిన పనిని తృప్తిగా నెరవేర్చి ఇదిగో ప్రభువా నీ పాదాల దగ్గరకు వస్తున్నాను అని చెప్పడం ఎంత భాగ్యం అని మన పనిని మనం పరీక్షించుకుంటాం. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడాలి. ఆ లేఖన నెరవేర్పు కొరకై అతని జీవితం మనకు కనబడతాం. లేఖనాలు అనేవి ఏమాత్రం కూడా అవి మేరబడవు. యోహాను సువార్త 10వ అధ్యాయం 35వ వచనం చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 35వ వచనంలో ప్రభు ఇలా అంటా ఉన్నాడు, లేఖనము నిరర్థకము కానేరదు కదా, లేఖనము నిరర్థకము కానేరదు కదా, దేవుని వాక్యం ఎవరికి వచ్చెనో వారే దైవములని. దైవములు అంటే ఇక్కడ దేవుళ్ళని కాదు, భక్తి కలిగిన వారు అని. భక్తి కలిగిన వారు లేఖనాన్ని అనుసరిస్తారు.
దేవుని చేత వాడు నడిపించబడతారే, మరి నేను సాక్షాత్తు దేవుని కుమారుని అలా చెప్పినందుకు మీకు ఎందుకు అభ్యంతరం అని ఆ ప్రియ ప్రభు అంటా ఉన్నాడు. లేఖనము నిరర్ధకము కానేరదు అన్నాడు. లేఖనము నిరర్ధకము కానేరదు. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మన జీవితంలో ఎలా నెరవేర్చాలి, నేను ఒక రెండు మూడు మాటలు జ్ఞాపకం చేస్తాను. మనము పొజిషనల్ గా పరిశుద్ధులం, వీఆర్ శాంక్టిఫైడ్ పొజిషనల్లీ. యేసు క్రీస్తు ప్రభు రక్తములో మనము కడగబడి నీతిమంతులంగా తీర్చబడి మనం పరిశుద్ధులమయ్యాం, ఆల్రెడీ అయిపోయాం. దానిని జీవితంలో నెరవేర్చాలి. లేఖన నెరవేర్పు అంటే ఇదే. మనము సంఘముగా సమకూర్చబడ్డాం పొజిషనల్లీ. ప్రతి ఆదివారం కూడి వచ్చినప్పుడు దాన్ని మనం నిరూపిస్తున్నాం. సోదరుడా సోదరి, ప్రభు మనకు ఆజ్ఞాపించినవి పొజిషనల్లీ ఆల్రెడీ వాటిని చేసేసాడు. లెట్ అస్ ప్రూవ్ ఇట్ బై ప్రాక్టీసింగ్. దాన్ని లేఖనాలు నెరవేర్చటం. మీకు ఒక వచనం జ్ఞాపకం చేస్తాను. ఎఫెసి పత్రిక 2:7 చూడండి. ఎఫెసి పత్రిక 2:7, క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. పాస్ట్ టెన్స్ లో అయిపోయింది ఇది. మరి ఇప్పుడు ఎక్కడున్నాం? మీ ఇంట్లో మీరు, నేనున్న చోట నేను, పలు చోట్ల చెదిరున్నాం. ఇది ప్రాక్టికల్ గా పొజిషనల్ గా క్రీస్తుతో కూడా మనం ఉంది. రోమా 6:2 కలిపి మనం చదువుకోవాలి. క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డారు. వేయబడ్డామా? క్రీస్తుతో కూడా మీరు మృతి పొందారు. మృతి పొందామా? క్రీస్తుతో కూడా పాతి పెట్టబడ్డారు. పాతి పెట్టబడ్డామా? క్రీస్తుతో కూడా లేపబడ్డారు. లేపబడ్డామా? క్రీస్తుతో కూడా కూర్చుండబెట్టబడను. ఇవన్నీ పొజిషనల్ గా దేవుడు వాటిని కన్సిడర్ చేసేసాడు. ఒకనొక రోజున ఇవన్నీ వన్ ఆఫ్టర్ ద అదర్ వీఆర్ గోయింగ్ టు ప్రూవ్. సంఘముగా చేరి రావటం పరలోకానికి వెళ్ళటం కాదు. పరలోకానికి వెళ్తున్నాం కాబట్టి మనం సంఘంగా చేరి వస్తాం. వి నీడ్ టు ప్రూవ్ సర్టెన్ ట్రూత్స్ విచ్ వర్ ఆల్రెడీ డన్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో ముందుగానే ఆయన నెరవేర్చిన కొన్ని సత్యాలని మనం సాక్ష్యమిస్తున్నాం. సంఘ పరిచర్యలో పాల్గొని ఎక్కువ చేశాను అని అనుకోవద్దు. ఈ రక్షకుడు, నా రక్షకుడు మన కొరకు ఏమేమి చేశాడో వాటిని ప్రూవ్ చేస్తున్నాం. ఇవ్వడమా, పరిచర్య చేయటమా, సహవాసమా, సువార్త, దండయాత్రలా? వి ఆర్ ప్రూవింగ్ వాట్ ఈస్ ఆల్రెడీ దేర్ ఇన్ పొజిషనల్. ప్రభా, నేను ఏం చేయాలని నీవు కోరుతున్నావు? మార్క్ సువార్త 15:43 చూడండి. మార్క్ సువార్త 15:43 ఇందాక మనం చదువుకున్నటువంటి ఆ భాగంలోనే ఏమనుంది? 43, ఆ దినమందు అరిమతి యోసేపు తెగించి పిలాతునద్దుకు వెళ్ళి ఆయన దేహాన్ని ఇమ్మని అడుగుతా ఉన్నాడు. తెగించి అనే మాట ఎందుకు రాయబడిందంటే, యేసు క్రీస్తు ప్రభు ఆయన ఒక క్రిమినల్ గా ట్రీట్ చేయబడి క్రూసిఫై చేయబడ్డాడు. దేశం అంతా ఆయన అలాగే ట్రీట్ చేస్తుంటే అతని పక్షంగా ఎవరు వెళ్తారు? అందుకే మార్కు ఆ మాట వాడాడు, తెగించి. ప్రభు కొరకై ఎంత వరకు మనం వెళ్ళాలో వాటిని మనం వెంటాడడం ఆశీర్వాదం. సంఘాల్లో ప్రభు కొరకై తెగింపు, సహనంలో తెగింపు ఉండాలి. ఇంతగా సహించ అన్న, ఎంత తట్టుకున్నా ఇంకా బాధపడాల్సి అయినా సహించు. నేను ఇవి చేస్తున్నానన్నా అయినా కానీ సహించు.
యేసు క్రీస్తు ప్రభు ఒక క్రిమినల్ గా ఎంచబడి ఆ రక్షకుడు ఆలోగన వెలివేయబడి చంపబడితే ఎవరు వెళ్తారు? ఇదిగో నేను వెళ్తాను. నేడు సంఘాల్లో తెగించే వారి కంటే అవకాశాల కోసం బరి తెగించే వారు ఎక్కువగా ఉన్నారు. సహేతుకమైన వాక్య లేఖనం నీ నా జీవితాల ద్వారా నడవాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఒక క్రూసిఫైడ్ క్రిమినల్ గా ఎంచబడిన క్రీస్తు కొరకై తన ఓన్ టూమ్ ని రిలాంక్విష్ చేస్తా ఉన్నాడు. ఆశపడతా ఉన్నాడు, దాన్ని నెరవేర్చాడు. దేని కొరకై తెగింపు? వేదిక ఇవ్వలేదనా? మినిస్ట్రీ అప్పగించలేదనా? భోజనం సరిగా పెట్టలేదనా? పేరు చివరన గారు అనలేదనా? ఈ కృపావాక్య సందేశాల్లో ఫోటో వేయలేదనా? సొలొమోను చక్కటి పల్లకి చేయించుకున్నాడు, అది మంచమని కూడా చెప్పాడు. పరమగీత 3లో అక్కడ చెప్పబడిన విశేషమైన మాట, తన కొరకు ఆ పల్లకి మోసేవారి కోసం కాదు. అది ఈనాడు సంఘము ప్రభు సేద తీరే చోటు కావాలి. సంఘము లేఖనాల నెరవేర్పు కేంద్రం కావాలి. సోదరుడా సోదరి, బలిష్టమైన ఆయన హస్తాల క్రింద మనము సేద తీరుదామా, ఎదురు చూద్దామా. ప్రభువా, నా జీవితంలో ఏ మాటలు ఏ లేఖనాలు నీవు నెరవేర్చి చూపించాలనుకుంటున్నావు? ఇక మరొక మాట జ్ఞాపకం చేస్తే ఆయన యొక్క మాదిరికరమైనటువంటి జీవితం. యోహాను సువార్త 19:39 చూడండి. యోహాను సువార్త 19:39, మొదటి రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చిన నికోదేముతో కూడా వాళ్ళముతో కలిపి నగరు రమారమి 150 సేర్ల ఎత్తు తెచ్చాను అన్నాడు. 150 సేర్ల ఎత్తు నికోదేం పట్టుకొస్తా ఉన్నాడు. ఈ భక్తులు ఇద్దరు కలిసి వారు పనిచేస్తా ఉన్నారు. ఇక్కడ నేను ప్రాముఖ్యంగా చెప్పాలనుకున్నటువంటి మాట ఏంటంటే, భక్తి కలిగిన వారు సరైన భక్తి కారణాన్ని బట్టి సహవాసం చేయాలి. చాలా విచారం అండి, ఇది ఇది తర్వాత కూడా లైవ్ లో తర్వాత కూడా ఈ స్ట్రీమింగ్ ఉంటుంది అని నేను ఒక మాట చెప్తాను. కులాన్ని బట్టి కలిసేవారు, ధనాన్ని బట్టి కలిసేవారు, ప్రాంతాన్ని బట్టి కలిసేవారు ప్రభుకి సంతోషం ఇవ్వలేం, ప్రభుకి ఆనందాన్ని ఇవ్వలేం. సరైన కారణం కొరకై కలిసి పనిచేస్తున్నటువంటి భక్తులు ఇద్దరిని మనం చూస్తున్నాం. తర్వాత అతడు ధనవంతుడు, ఇన్ఫ్లుయెన్స్ కలిగిన వాడు కాబట్టి మనుషులను పంపించి ఆ బాడీని తెప్పించేయటం లేదు. తెగించి అడుగుతా ఉన్నాడు పిలాతనయ్యా, ఆ బాడీని నాకు ఇవ్వండి అని. నేర్చుకునే మరొక చక్కటి పాఠం ఏంటంటే రోమా 13:1 అధికారాలు. దేవుడు భూమి మీద ఇచ్చిన అధికారాలు, ఆ పార్టీ నీకు నచ్చినా నచ్చకపోయినా సింహాసనాలు ఎక్కించేది దింపేది ఆయనే అన్నాడు. కాబట్టి నీతి కాల వల్ల ఉన్నాయని చెప్పాడు. సో మనకి మనం ఓటు వేసినా వేయకపోయినా మన పై ఉన్న అధికారులకి క్రీస్తు దైవత్వం లోబడ్డం అనే విషయాల్లో తప్ప శ్రమ పడడం వరకు మనం వారికి లోబడి ఉండాలి. అతడు తెగించాడు, తెగించి అడుగుతా ఉన్నాడు. ఆయన ఈ రెస్పెక్టింగ్ ద సివిల్ పవర్స్ అంటారండి. వి నీడ్ టు లెర్న్. ఆఖరిగా ఆయన యొక్క సహవాసాన్ని మనం చూస్తున్నామే, భక్తి కలిగిన యోసేపు అలాగే నికోదేములు కలిసి పనిచేస్తూ వచ్చారు. ఎక్స్పెన్సివ్ స్పైస్ తీసుకొచ్చారు. వారు కలిసినప్పుడు పరిమళంతో వారు కలిశారు. సంఘములో సువార్తికులు, పెద్దలు, విశ్వాసులు, పరిచారకులు, స్త్రీలు, పురుషులు, వారందరూ సహవాసపు పరిమళాన్ని తీసుకుని రావాలి.
సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనం. అహరోను చూడండి, ఆ అటోన్మెంట్ డే రోజున ప్రాయశ్చిత్తార్థ దినం రోజున అతను తల మీదుగా పోయబడిన ఆ అభిషేక తైలం గడ్డం మీదుగా కారింది, అంగీల అంచు మట్టుకు దిగజారిపోతా ఉంది. ఆ సువాసన ఎంత బాగుంది. ప్రతి ఆదివారం లేదా ప్రతి సంఘ కూడికలో పరిమళం యొక్క గుబాళింపు వచ్చింది. ఆ రక్షకుడు అందుకొరకే ఆయన చనిపోయాడు, మన కొరకై ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. ఎందుకని? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తాం ఎందుకు ఆ రక్షకుడు మన కొరకై చనిపోయాడు. ఎఫెసీ పత్రిక 5:2, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను, ఆలోగననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి అన్నాడు. అర్పణగా బలిగా అప్పగించుకున్నాడు. ఈ పరిమళం రావాలి అంటే అర్పణగా బలిగా యేసు క్రీస్తు ప్రభు యొక్క మాదిరిలో తగ్గించుకుని మనం సాగిపోవాల్సిన వారమై ఉన్నాం. ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను, అదేమిటి అంటే నేర్పించబడే వాక్య సత్యం జీవితాల్లో కనబడినప్పుడు హృదయాలు సేదదీరుతాయి. అసెంబ్లీ విధానంలో అనేకమైన ట్రూత్స్ ని మనం నేర్చుకుంటున్నాం, వాటిని డాక్ట్రిన్ ని డైనమిక్ గా మనం చేయాలా, మన జీవితంలో అది కనపడాలా. అరిమతి యోసేపు ఈ క్యారెక్టర్ లో మనం నేర్చుకుంటున్న ఈ పాఠాలు మన అనుదిన జీవితంలో ఉన్నాయో లేవో పరిశీలించుకుందాం. మనమందరం కొరతలు కలిగిన వారమే, ఒప్పుకుని ప్రభు దగ్గర సాగిపోదాం. ప్రభు ఈ మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్స్, థ్యాంక్ యూ. అరిమిత యోసేపు జీవితంలో నుంచి మనకు అందించిన హెచ్చరికతో కూడిన మంచి పాఠాలను బట్టి ప్రభుని స్తుతిస్తూ జాన్ అన్నకు మన నా ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అన్న, చాలా ఆదరణకరమైన సందేశాన్ని విన్నాం. ప్రార్థన చేసుకుందాము. కర్నూలు జిల్లా నంద్యాల నుంచి విజయ్ కుమార్ అన్న.